నమస్తే హరిణి గారు. నమస్తే అండి. చాలామందికి ఎస్పెషల్లీ మనీ విషయంలో ఎక్కువ క్లాసెస్ ఈ మధ్యకాలంలో అందరూ అటెండ్ అవుతున్నారు. మనీని ఎప్పుడైతే మనం పాజిటివ్గా తీసుకుంటామో, ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఉంటామో, అప్పుడు మాత్రమే మనీ మన దగ్గర ఉంటుంది అన్న దానిపైన చాలా కాన్సెప్ట్లు చాలామంది చేస్తున్నారు. చాలామందికి ఏంటంటే ఒక క్లారిటీ అనేది ఉండదు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. మేము అఫర్మేషన్ చేస్తున్నాం, విజువలైజేషన్ చేస్తున్నాం, యూనివర్స్ని బిలీవ్ చేసాము, చెప్పిన టెక్నిక్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం, కానీ మాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి అయినా మా దగ్గరికి మనీ వచ్చినట్టే ఉంటుంది, బట్ మళ్ళీ వెళ్ళిపోతుంది. మాకు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నాం, దీన్ని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావట్లేదు, మళ్ళీ నెగిటివ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది, బ్లాకేజెస్ ఏర్పడుతున్నాయని చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ అసలు మీరేం చెప్తారు? ఇలాంటి వాళ్ళందరికీ మనకి ఇది సహజంగా మనకే ఉంటుంది, అందరికీ ఉంటుంది, చేస్తూ ఉంటాం. ఏదైనా నెగిటివ్ ఏంటంటే ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాము, పాజిటివ్ అనేది ఏంటంటే చేస్తూ ఉన్న కొద్దీనే, చేస్తూ డే బై డే చేస్తూ ఉంటేనే మనం దాన్ని గెట్ ఆన్ చేయగలుగుతాం. చేసిన తర్వాత కొన్ని రోజులు పక్కకు పెట్టంగానే ఏమవుతుందంటే మళ్ళీ నార్మల్ స్టేజీకి వచ్చేస్తాము. ఇది ఎప్పటికప్పుడు ఒక పెన్నులో స్ప్రింగ్ ఎలా మనం స్ట్రెచ్ చేస్తే పైకి వెళ్తుంది, లేదంటే వదిలేస్తాము. అలా మనం కూడా ఎప్పటికప్పుడు దాన్ని రోజు స్పూన్ ఫీడింగ్ లాగా మనం ఒక మొక్కకి కలుపు మొక్కలు ఎలా రిమూవ్ చేస్తాము, మన బ్రెయిన్లో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ మొత్తం రిమూవ్ చేసుకుని ఒక క్లారిటీ రావడానికి మనం ఖచ్చితంగా కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకోవాలి. మనం మెడిటేషన్కి వెళ్తాము, ఇప్పుడు నేను ఉన్నాను, కొన్ని క్లాసెస్కి వెళ్తాము, మోటివేషన్ క్లాస్కి వెళ్తాము, ఒకటి కావాలి, ఒకటి చేస్తాము, ఇంకో దగ్గరికి వెళ్తాము, ఇంకోటి చేస్తాము, ఒకరోజు ఒక బిజినెస్ చేయాలనుకుంటాం, ఇంకో రోజు మనీ కావాలనుకుంటాం, ఒకరోజు రిలేషన్స్ కావాలనుకుంటాం. ఇలా ఏంటంటే ఒక 10% పీపుల్, ఒక 20% పీపుల్ ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసు, మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, కొంచెం పాజిటివ్నెస్ ఉన్నా కూడా వాళ్ళు అల్లుకుపోతూ ఉంటారు. కానీ ఒక 50-60% పీపుల్ ఏంటంటే ఉంటాము, పాజిటివ్గా ఉంటాము, అన్నీ చేయాలనుకుంటాం, వెళ్ళాలనుకుంటాం, విజువలైజేషన్ చేస్తాం, అన్నీ చేస్తాము. అక్కడ క్లారిటీ లేకపోవడం వల్ల ఏది కావాలో తెలియక మనం ఏది కూడా సక్సెస్ వేలో వెళ్ళలేకపోతాము. అప్పుడు మీకు క్లారిటీ రావాలంటే ఒక టెక్నిక్ ఫాలో అయితే మీకు చాలా అంటే చాలా ఫుల్ అంటే మనకి ఏంటంటే కాన్షియస్ మైండ్ అంటే రోజువారీ జీవితంలో పొద్దున్న సాయంత్రం వరకు ఏవైతే చేయాలో అవి మాత్రం మనం చేసుకుంటుంటాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనం నిరంతరం నమ్మిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా 24/7 ఇది వర్క్ అవుతూనే ఉంటుంది నిరంతరం. మనం ఏదనుకున్నా కూడా ఆపోజిట్ చేయని, పాజిటివ్ చేయని, అది ఎప్పుడు కూడా రికార్డ్ అయిపోతూనే ఉంటుంది. మనం చూడండి, ఫోన్లో రికార్డ్, ఆటో కాల్ రికార్డింగ్ పెట్టుకుంటే మనం ఏది మాట్లాడినా కూడా వేస్ట్ అయినా మంచి అయినా రికార్డ్ అయిపోతాడు. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్లో కూడా తెలిసి తెలియక నెగిటివ్ మాట్లాడినా పాజిటివ్ మాట్లాడినా ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ మర్చిపోతాం, ఎప్పటికప్పుడు మళ్ళీ ఎరుకులోకి వస్తూ ఉన్నాం, అయ్యో ఇలా కాదు కదా, మనకు కావాల్సింది ఇది కదా అనుకుంటాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకరోజు ప్రశాంతంగా మీ పనులన్నీ అయిపోయినప్పుడు ఇదే టైం చేయాలి, అదే టైం చేయాలి, మార్నింగ్ చేయాలని ఏం లేదు. మీకు ఎప్పుడు పీస్ఫుల్గా మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు కూర్చోండి, అసలు మీకు ఏం కావాలి. మనకి ఏదైనా చేసామంటే ఒకటి మెయిన్ హ్యాపీనెస్ కోసం చేస్తాము, హ్యాపీనెస్లో ఉండి చేస్తాము. మన మనీ ఉన్నా, రిలేషన్స్ అయినా, ఏదైనా కూడా అల్టిమేట్గా మనం చేసేది మన హ్యాపీనెస్ కోసం, పీస్ఫుల్ కోసమే. అది దృష్టిలో పెట్టుకుని మనం ఏ పనైనా కానీ చేయాలి. మనీ అన్ని చేసినా ఇంకోటి చేసినా దానికి మీరు ఒక పేపర్ తీసుకొని అసలు రిలేషన్ పరంగా ఏం కావాలి. ప్రతి మనిషికి కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, పీస్ఫుల్నెస్, రిలేషన్స్ స్ట్రాంగ్ ఉండాలి, ఎమోషన్ స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఇవన్నీ కూడా మనకి కావాల్సింది. కాకపోతే ఏంటంటే రాను మనం ఒకదాని మీద ఫోకస్ చేస్తాను మనీ అనుకుంటాము, కానీ అక్కడ ఏంటంటే ఇంకోటి ఇంటి దగ్గర కూడా మనకి ఇష్యూ అవుతూ ఉంటుంది, అటు ఇటు స్టేబుల్ చేసుకోలేకపోతాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అసలు మన ఫ్యామిలీ ఎలా ఉంది, మన ఇంట్లో రిలేషన్స్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, నీకు పర్సనల్గా ఏం కావాలి, హెల్త్ ప్రాబ్లం ఉంది అనుకోండి, హెల్త్ పరంగా ఏం కావాలి, రిలేషన్ ప్రాబ్లం ఉంది, రిలేషన్ పరంగా యూనిటీ కావాలా, ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే దాంట్లో వెళ్ళాలనుకుంటున్నారా, ఇద్దరి మధ్య ఏమొస్తుంది, అండర్స్టాండింగ్ ఉందా, ఎలా ఉంది, మీ ఇంటి వాతావరణంలో పూర్తిగా నెగిటివ్ మొత్తం క్లియర్ చేసుకుని పాజిటివ్ ఆరాలా ఉన్నారా లేదా అనేది లిస్ట్ అవుట్ రాసుకోండి. అంటే మీకు అఫర్మేషన్స్ రాలేదనుకోండి, జస్ట్ ఇంట్లో పొద్దున్న లేకగానే మనం ఏం చేయాలి, మనకు కొన్ని పనులు ఉంటాయి, అవి లిస్ట్ అవుట్ రాసుకోండి. పర్సనల్గా హెల్త్ కోసం కొన్ని ఫిజికల్ యాక్టివిటీ చేయాలనుకోండి, కానీ డే బై డే అందరికీ తెలుసు యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, అందరికీ చేయాలి. కానీ ఎంతమంది పీపుల్ చేసి ఒక 10-20% చేస్తాము, మిగతా 80% ఎక్కడిదక్కడే మనం అనుకుంటామో డిలే అయిపోతూనే ఉంటుంది. అది రాసుకోండి, మీరు చేసుకోండి. తర్వాత మీ హస్బెండ్ మీతో ఎలా ఉన్నారు, మీ వైఫ్ మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు, పిల్లలు ఎలా ఉండాలనుకున్నారు, అలా విడిగా మీరు పాయింట్స్ రాసుకోండి. మనీ అంటే మీరు ఎర్న్ చేయడానికి ఏమేమి ఉన్నాయి, మీకు దారులు ఏమున్నాయి, మీకు ఏమేమి బిజినెస్లు ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయా, బిజినెస్లు ఉన్నాయా, అంటే ఒకదానికే పరిమితం అయిపోయారా, వేస్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా చూస్తున్నారా. ఒకసారి మీరు క్లారిటీ తెచ్చుకోండి, మీ దగ్గర ఏమున్నాయని రాసుకోండి. నెలకి ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎంత కావాలి, మీకు ఎంత మనీ కావాలి, అలా ప్రతిదానికి ఎఫర్మేషన్స్
నేను ఒక అవసరానికి మించిన వేరేట్ల ఆదాయం ఉంది, నాకు ప్రతి నెల ఒక 1,00,000 రూపాయలు అవుతుందనుకోండి, మనకు వచ్చే ఆదాయం 20,000 ఉంటే మనం ఎప్పటికప్పుడు ఓవర్ థింకింగ్ అయిపోతూ ఉంటాం, అయ్యో ఎట్లా 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 టెన్షన్ పడతాం. అట్లా మీరు క్లారిటీగా మీరు ఒకటి రాసుకోండి. ఇంకోటి వచ్చేసి రిలేషన్ పరంగా, అంటే మీకు ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, నెగిటివ్ ఉంటుందా, ఎప్పుడు పాజిటివ్ ఆలోచిస్తున్నారా లేకపోతే ఇంకోటి ఆలోచిస్తున్నారా, మీరు డ్రీమ్కి వచ్చేసరికి ఏం డ్రీమ్ పెడుతున్నారు, బిజినెస్లో సక్సెస్ అవ్వాలని పెట్టుకుంటున్నారా లేకపోతే రిలేషన్స్లో బాగుండాలనుకుంటున్నారా, ఫైనాన్షియల్గా బాగుండాలనుకుంటున్నారా, సొసైటీలో బాగుండాలనుకుంటున్నారా, మీలో ఏమీ లోపాలు ఉన్నాయి, అంటే ఎక్కువ ఎవరితోటి మాట్లాడలేరా చేయలేరా, ప్రతిదానికి భయపడతా ఉంటారా, ఆత్మీయత బాగుందా, లేదా ఏదైనా ఈజీగా చేయగలుగుతారా, మీ పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయండి. చేసి వాటన్నిటినీ మీకు అఫర్మేషన్ రూపంలో నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను పొద్దున్న లైక్ చేయగలుగుతున్నాను, నాకు ప్రతిరోజు 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, అలా 20 to 30 పాయింట్స్ మీరు ఎన్ని వస్తాయో అన్నీ చేసుకొని ఒక్కొక్క దాన్ని 5 times, 3 times, 5 times లేదు మీకు ఇంకా తక్కువే ఉన్నాయి, ఒక 5-6 desires ఉన్నాయి, వాటిని 21 times మీ వాయిస్తో మీరు ఓన్గా రికార్డ్ చేసుకోండి. మీ వాయిస్తో మీరు ఓన్గా రికార్డ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ లోపల ఉన్న సోల్కి మీరు బాగా కనెక్ట్ అయి ఉంటారు. మనం బయట కూడా చాలా క్లాసెస్కి వెళ్తూ ఉంటాం, మెడిటేషన్ తింటాము, రోజు ఎఫర్మేషన్ చాలా వింటూ ఉంటాం. వింటూ ఉన్నప్పుడు ఏంటంటే మన పాజిటివ్ వైబ్స్కి వెళ్తాము, కానీ మనకి ఏం కావాలో తెలియనప్పుడు మళ్ళీ అది వింటూ ఉంటాం, కానీ అది వర్కౌట్ అవుతూ ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనకి ఏం కావాలో క్లారిటీ లేదు కాబట్టి దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. మనం అవి తీసుకుని గ్రాస్పింగ్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనకి క్లారిటీ కావాలి, మీకు ఎక్కడ ఎంతవరకు ఉన్నారు, మీరు ఒక మొహమాటంలో ఉన్నారా, దేంట్లో ఉన్నారు, ప్రతిదీ కూడా మీకు క్లారిటీ ఉండాలి, క్లియర్ పిక్చర్ ఉండాలి. ఆ క్లియర్ పిక్చర్ ఉండి మీరు యూనివర్స్ని 100% మీరు బిలీవ్ చేసి మీరు పర్ఫెక్ట్గా ఇది రాసుకొని మీరు చేయగా ఏమవుద్దంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్స్ అంతా వెళ్ళిపోయి మీకు కావాల్సింది మాత్రమే అది ప్రతిరోజు రిజిస్టర్ చేయగా 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 కొంతమంది 21 డేస్ ఇలా రోజు చేయగా ఏమవుద్దంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీకోసం ప్రిపేర్ అయ్యి ప్రోగ్రామింగ్ అయ్యి ఆ విధంగా మీకు ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది. ఆ విధంగా మీకు అన్నీ కూడా సానుకూలంగా ఉండేలాగా, మీకు అన్ని వ్యవహారాలు మంచిగా జరిగేలాగా మీకు అలాంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. మీకు తెలియకుండానే మీకు చాలా ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేస్తారు, రిలేషన్స్ బాగా చేసుకుంటారు, హెల్త్ బాగా చేసుకుంటారు, మళ్ళీ ఫ్యామిలీ పరంగా అందరూ యూనిటీగా ఉంటారు, అందరూ కలిసి చిన్న పిల్లలు అలా చేస్తూ ఉన్నా కూడా అది పెద్ద మనకి తెలియకుండానే బాగా చికాకు తెప్పిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా సామరస్యంగా ఉన్నట్టు, అందరూ ఉన్నట్టు, మంచిగా ఉన్నట్టు మీరు అన్నీ కూడా పాయింట్ వైజ్ చేసుకొని మీరు రోజు ఎనగా అది మీరు మెడిటేషన్ రూపంలో చేయండి. మీరు పొద్దున పూట 15 నిమిషాలు పెట్టుకోండి, సాయంత్రం పూట 15 మినిట్స్ పెట్టుకోండి, మధ్యాహ్నం ఒక కాలుసి కాసేపు ఒక ఉన్నారనుకో 15 మినిట్స్ పెట్టుకోండి, అలా 3 to 4 times మీ ఇష్టం ఎప్పుడు కుదురుతాం లేదు, వంట చేస్తున్నారు అలా మీకు అన్ని ఎప్పటికప్పుడు స్పూన్ ఫీడింగ్ ఖాళీ ఉంది అంటే మీకు ఆ గ్యాప్ని దీంట్లో ఫిల్ చేయడానికి సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయడానికే మీరు చేయండి. అలా చేయగా ఉన్న మీ లోపల ఉన్న బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి, మీలో ఉన్న నెగిటివ్ థింకింగ్స్ వెళ్ళిపోతాయి, మీకు ఏం కావాలో ఒక క్లారిటీ వస్తుంది, తొందరలో మీరు అవి అచీవ్ చేసుకుంటూ ఉంటారు, మీరు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని హెల్త్ వెల్త్ హ్యాపీనెస్తో మీరు బిల్డ్ చేసుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. చాలామందికి నెగిటివ్ బిలీఫ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, వాటిని ఏ విధంగా పాయింట్ వైజ్గా పిన్ టు పిన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది ఒక పేపర్ పైన ఏ విధంగా రాసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామందికి అది అవసరం కూడా, పర్సనల్గా కౌన్సిలింగ్స్ కావాలి అనుకుంటూ ఉంటారు. మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఇదన్నీ కూడా నేను ప్రాక్టికల్గా నేను ఏదైతే చేశానో, అనుభవం చేశానో, ఏదైతే నేను పొందుతున్నానో అవే మీకు షేర్ చేస్తున్నాను. దాంట్లో ఎలా మీరు ఇవన్నీ చేయాలని 100% నేను మీకు గైడెన్స్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే హర్ని గారితో కనుక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.